నమస్కారం డాక్టర్ గారు నమస్తే రావయ్యారా కూర్చోండి ఇందాక ఫోన్ లో చెప్పాను చూసారా మా ఆవిడ ఐ సీ డాక్టర్ గారి విషయం ఉష్ విష్ అంటే ఉష్ అంటే కాదు దండం పెట్టు ఓ దండాలండి నమస్తే అమ్మాయిని చూస్తే చాలా బుద్ధిమంతురాలా ఉంది అవును నేను అలాగే అనుకున్నానండి కాకపోతే డోంట్ వరీ కాసేపు నువ్వలా కూర్చో మీ ఇద్దరం లోపలికి వెళ్లి మాట్లాడుకుని వస్తాం అబ్బే నాకే సుస్తి లేదండి సుస్తి గురించి కాదమ్మా కాసేపు సరదాగా మాట్లాడుకుందాం పద రామరా సిగ్గుపడకు ఇల్లు నీదే అనుకో కూర్చో ఆ నీ పేరేంటి రాజమ్మ వయసు ఎంత గంగవరం జాతర వస్తే నాకు 22 నీకు పసి పిల్లలంటే ఇష్టమేనా అయ్యో నాకు పిల్లలంటే ఎంత ఇష్టమో ఆహా మరి పిల్లలు ఎలా పుడతారో కూడా తెలుసా మెళ్ళైన తర్వాత 10 నెలలు గాని సంవత్సరానికి గాని పుడతారు పిల్లలు పుట్టడానికి పెళ్లి కావాలనే నియమమే లేదు అది వేరే ఇది వేరే అయినా పిల్లలు గాల్లోంచి పుట్టుకురారుగా అబ్బే నాకు తెలుసండి మంచం మీద నుంచి పుట్టుకొస్తారు మంచం మించా అదేమిటి ఒకసారి పక్కింటి పాపేమక ఇంత కడుపు వేసుకుని మంచం మీద పడుకుని అలోపులమనే ఏర్చింది 2 గంటల తర్వాత వెళ్ళి చూస్తే ఇంత చిన్న పాప పుట్టింది పాప పుట్టిందిలే కానీ ఆ పాపని ఆ మంచం కనలేదమ్మా ఆ ఎంకాయమే కన్నది అవును ఇంతకీ మీ భార్య భర్తలిద్దరూ సంతోషంగా ఉన్నారా మేమెంత సంతోషంగా ఉంటున్నామో కావాలంటే ఈసారి సంతోషంగా ఉండేటప్పుడు మిమ్మల్ని పిలుస్తాను వచ్చి చూడండి అయ్యయ్యో సంతోషం గురించి కాదమ్మా మీరిద్దరూ ఎక్కడ పడుకుంటారు మంచం మీదే ఇద్దరూ ఒకే మంచం మీద పడుకుంటారు సరే ఆ తర్వాత మీ ఆయన నీ మీద కాలో చెయ్యో వేస్తే కసుక్కున్న కొరికి తుముకు నోసేస్తాను ఓ అక్కడుందన్నమాట అసలు లిటికేషన్ ఈ బండమ్మాయికి ఎలా తెలియ చెప్పడం చూడు రాజమ్మ నువ్వు కామశాస్త్రాలు సంసార సుఖం ఇలాంటి పుస్తకాలు ఎప్పుడైనా చదివావా లేదు ఎవరైనా చదివి వినిపిస్తే పళ్ళు రాళ్ళగొడతాను ఓ ఇలాంటి దానికి మామూలుగా చెప్తే బోధపడదు చూడు రాజమ్మ సిగ్గుపడకుండా నేను చెప్పినట్టుగా చేస్తే 10 నెలలు తిరగకుండా నీకు బంగారం లాంటి కొడుకు పుడతాడు చెప్పండి నువ్వు ఒక ఆడదానివి నీకు డాక్టర్ అనే పట్ట ఒకట నువ్వు ఇలాంటి తప్పులు పని చేసి పిల్లలు కన్నావా నువ్వు చేసింది చలక నన్ను కూడా చేయమంటావా నిన్ను నిన్ను ఊరికే వదిలేస్తావు తల్లి చంపేస్తాను నిన్ను నా చెవుల ఎన్ని చెడ్డ మాటలు అంతా తెలుసా చెడ్డ మాటల మాట్లాడుకు చంపేస్తాను లేదు భయ ఇది నా చీర ఇప్పండి ఆ తర్వాత ఏమేమో అంది భయ ఏమన్నారు డాక్టర్ గారు ఆ చెడ్డ మాటలు మళ్ళీ చెప్పంటావా ఇంకొకసారి చెప్తే ఇక్కడ ఏం జరుగుతుందో నాకే తెలీదు నీతో ఏంటి మాట్లాడు నువ్వు మాట్లాడుకు చంపేస్తాడు అసలు ఏం జరిగింది ఇదిగోండి మీ ఫ్లవర్ వాజ్ ఇప్పుడు చెప్పండి అసలు ఏంటి అమ్మో ఇదేం పెళ్ళవరా బాబు